ఇప్పుడే స్ట్రాంగ్ అయిపోయింది. ఏయ్ హలో. ఆ బావ గారు. భూపతి, ఆ నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే బావా. వింటున్నావా? ఆ బావా, వీలు చూసుకుని రాజమహల్కి వచ్చే. ఆ ఓకే, మర్చిపోదు. రేపు ఉదయాన్నే అక్కడ ఉంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చే. ఆ ఓకే. పళ్ళంగా రమ్మంటున్నారు. కాదనకు, ఈరోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అడులే, నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మార. ఏరా, బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బాబా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంత బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఏరా భూపతి, మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాటతయ్యా, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్నలు నేను మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా, ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాగా తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్ టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందరినీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు, కనీసం పిల్లల్నైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాటన్నారా తయ్యా, మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చేయి, వెళ్ళు. సరే అత్తయ్య.
చెప్పబోయిందండి, నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలండి, ఏదో పేడకలు కనుంటావు. నీళ్ళు పడుకు. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు, నేనున్నానుగా. పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీయారా. అక్కడే అమ్మగారు. ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్య, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడో లేంది, ఇప్పుడెందుకు చెప్తానన్నయ్య? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్య. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరలా అధైర్యపడకండి, అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు, నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు, వాడు ఎలాంటి దయ్యాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్ రోజా రాలేదా? రాలేదు సార్. సరే బిడ్డా. Ha 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 ha